ఒకరోజు స్వామి వివేకానంద ఏదో ఊరుకోవాలని చెప్పి ఒక నది దగ్గరికి వస్తాడు. నది దగ్గరికి వచ్చి పడవ కోసం ఎదురు చూస్తాడు. అక్కడికి ఒక సాధువు కొంచెం కోపంగా కొంచెం గట్టిగా ఊరికొచ్చి ఆ స్వామీజీని కింది నుంచి మీ దగ్గర చూస్తాడు. చూసి, ఏంటి నువ్వేనా స్వామి వివేకానంద అంటే, అప్పుడు ఆ స్వామీజీ వివేకానంద అంటాడు, అవునండి నేనే స్వామి వివేకానంద అని సమాధానం ఇస్తాడు. అప్పుడు ఆ సాధువు అంటాడు, ఇంత గొప్పడు ఇక్కడ ఏం చేస్తున్నావు అని మళ్ళా కట్టిని అడుగుతాడు. అప్పుడు స్వామి వివేకానంద, లేదండి నేను అదేం లేదు, నేను అవతలున్న ఊరికి వెళ్ళాలి, కొంచెం పని ఉండదు అక్కడ, అందుకే ఇక్కడ పడవ కోసం ఎదురు చూస్తున్నా అని మళ్ళీ స్వామీజీకి సమాధానం చెప్తాడు. అప్పుడు ఆ సాధువు అంటాడు, ఏంటి ఇంత గొప్పడివి, ఎవరు చూసినా నిన్ను గుర్తుపడతారు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి నీ పేరు తెలుసా, ఇదిగాక ఎవరిని అడిగినా నీ గురించి చాలా పెద్దగా చెప్తారు, అంత గట్టికుడివి, ఆఫ్టర్ ఆల్ ఈ నది దాటలేవా అని ఇంకా కొంచెం ఎటకారంగా అంటాడు స్వామీజీతో. అప్పటికి స్వామీజీ ఏం మాట్లాడకుండా మౌనంగానే ఉంటాడు. ఇక స్వామీజీ ఏం మాట్లాడకపోయేసరికి సాధువు ఇంకా రెచ్చిపోయి, చూడు స్వామి వివేకానంద, ఇప్పుడు నేను ఈ నదిని ఎలా దాటి చూపిస్తాను అని చెప్పి ఆయనకున్న శక్తులతోని ఆ నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళి ఆ వైపుకి వెళ్ళి ఈ వైపుకి వస్తాడు. వచ్చి ఆ స్వామీజీతో ఇలా అంటాడు, చూసినవా నాకు ఎన్నో శక్తులున్నాయి, నాకు ఇన్ని శక్తులున్నా కానీ నాకు నన్ను ఎవరు గుర్తుపట్టరు, నాకు ఎలాంటి పేరు లేదు, అసలు నాకు ఈ సమాజంలో ఎలాంటి గుర్తింపు కూడా లేదు. నిజంగా చెప్తున్నా, ఎలాంటి శక్తి లేని నిన్ను అందరు గుర్తుపడతారు, నీకు చాలా మంచి గుర్తింపు ఉంది, కానీ నాకు ఇన్ని శక్తులున్నా కానీ నాకు ఎలాంటి గుర్తింపు లేదు. నిజంగా చెప్తున్నా, ఈ లోకంలో ఉన్న జనాలు అందరూ పెద్ద పిచ్చోళ్ళని స్వామీజీతో అంటాడు సాధువు. అయినా కానీ స్వామీజీ ఏం మాట్లాడకుండా ఇంకా మౌనంగానే ఉండిపోతాడు. అట్లా ఒక 10 నిమిషాలు గడిచిపోతుంది. అయినా కానీ సాధువు స్వామీజీని కొంచెం మాటలతోని యుద్ధం చేతనే ఉన్నాడు స్వామీజీతోని. అయినా కానీ స్వామీజీ ఏం మాట్లాడకుండా మౌనంగానే ఉంటుండు. అయితే అలా ఒక 10 నిమిషాలు గడిచినాక స్వామీజీ వెళ్ళాల్సిన బోట్ వస్తుంది, అంటే పడవ వస్తుంది. ఆ పడవ రాగానే స్వామీజీ ఆ పడవలోకి ఎక్కుతాడు. స్వామీజీ పడవలోకి ఎక్కినాక స్వామీజీతో పాటు ఈ సాధువు కూడా ఎక్కుతాడు. సాధువు కూడా ఎక్కగానే ఈ స్వామీజీ సాధువుని చూసి ఏం మాట్లాడాడు సైలెంట్గా ఉండిపోతాడు. అయితే పడవ మధ్యలోకైనాక మెల్లగా స్వామి వివేకానంద లేచొచ్చి ఈ సాధువు దగ్గరికి వస్తాడు. సాధువు దగ్గరికి వచ్చి, అయ్యా మీకు నీళ్ళ మీద నడిచే శక్తి ఉంది కదా, మళ్ళీ ఈ పడవ ఎందుకు ఎక్కిరు, నీళ్ళ మీద నడుచుకుంటూ రావచ్చు కదా అని అంటాడు. అప్పుడు ఆ సాధువు అంటాడు, ఉన్నది నాకు ఆ శక్తి ఉంది, నడుచుకుంటూ వచ్చే శక్తి ఉంది, అయితే అది ఎప్పుడు పడితే అప్పుడు వణికిరాదు, అది నేను అంతఃకరణ శుద్ధితో నా మనసులో నేను ఎప్పుడైతే అనుకుంటానో అప్పుడు మాత్రమే ఆ శక్తి పనిచేస్తుంది, అంతవరకు ఆ శక్తి అసలు పనిచేయదు, అయితే ఇంతకుముందే నీ ముందు చేసి చూపించినా కదా, అందుకే ఆ శక్తి ఇప్పుడు మళ్ళీ పనిచేయదు, ఒక మళ్ళీ రేపన్న ఎల్లుండన్న శక్తి పనిచేస్తుంది అని స్వామీజీకి చెప్తాడు సాధువు. అప్పుడు ఆ స్వామీజీ, అవునా సరే కానీ ఈ విద్య నేర్చుకునే దానికి మీకు ఎన్ని రోజులు పట్టిందండి అని సాధువుని అడుగుతాడు. అప్పుడు సాధువు అంటాడు, అయ్యో నాకు ఈ విద్య నేర్చుకునే దానికి రోజులు కాదు, సంవత్సరాలే పట్టింది. ఎన్ని సంవత్సరాలు అంటే దాదాపు 15 సంవత్సరాలు నన్ను నేను కోల్పోయి ఎంతో కష్టపడి నేర్చుకున్న ఈ విద్య, అందుకే ఇది ఎప్పుడు పడితే అప్పుడు పనిచేయది, నేను 15 సంవత్సరాలు కష్టపడి నేర్చుకున్న ఈ విద్యనని స్వామీజీతో చెప్తాడు సాధువు. అప్పుడు స్వామీజీ అవునా అనేలోపే ఈ పడవలో ఉన్న వ్యక్తి, సార్ మీరు దిగాల్సిన ఒడ్డొచ్చింది సార్, దిగండి అని చెప్తాడు. అప్పుడు ఆ స్వామీజీ సరే అని చెప్పి డబ్బులు ఎంత అని అడుగుతాడు. అప్పుడు ఆ పడవలో ఉన్న వ్యక్తి 50 పైసలు సార్ అని చెప్తాడు. 50 పైసలు సార్ అని చెప్పేవరకే ఆ స్వామి వివేకానంద ఆయన జేబు నుంచి, అంటే ఆయన ప్యాకెట్లో నుంచి 1 రూపాయి తీసి, ఇదిగో నాది ఈ సాధువు అని చెప్పి 1 రూపాయి ఇస్తాడు. రూపాయి ఇచ్చి ఆ సాధువు స్వామీజీ ఇద్దరు కలిసి పడవ దిగుతారు. దిగి నడుచుకుంటూ వెళ్తారు. నడుచుకుంటూ వెళ్ళంగా స్వామీజీ సాధువుతోనే ఒక మాట అంటాడు, అయ్యా మీరు ఇన్ని సంవత్సరాలు కష్టపడి నేర్చుకున్న విద్యకు విలువ ఎంతనో తెలుసా అని అడుగుతాడు. అప్పుడు సాధువు అంటాడు, నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడి నేర్చుకున్న విద్యకు విలువ నాకేం తెలుసు, అది ప్రజలకే తెలియాలి, నాకు ఎలాంటి విలువలు తెలియదు అంటే, సార్ ప్రజలంటే మేమే కదా, నాకు తెలుసు, నువ్వు 15 సంవత్సరాలు కష్టపడి నేర్చుకున్న విద్యకు విలువ ఇదిగో 50 పైసలు సార్ అని చెప్పి ఆ సాధువు చేతిలో ఒక 50 పైసలు పెడతాడు. 50 పైసలా, నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడి నేర్చుకున్న విద్యకు విలువ 50 పైసలా, అది ఎలా నువ్వు చెప్పు అని ఈ సాధువు స్వామీజీని అడుగుతాడు. అప్పుడు స్వామీజీ, అవును నువ్వు ఎన్ని సంవత్సరాలు కష్టపడి నేర్చుకున్న విద్యకు విలువ 50 పైసలే, అది ఎలా నేను చెప్తా వినని చెప్పి, చూడు నాకు ఎలాంటి శక్తులు లేకున్నా నేను 50 పైసలు ఇచ్చి నదిని దాటగలిగిన, అయితే నువ్వు 15 సంవత్సరాలు కష్టపడి నీళ్ళ మీద నడుచుకున్న విద్య నేర్చుకున్నావు, అంటే నీళ్ళ మీద నడుచుకుంటూ రావచ్చు, ఒకవేళ మేము పడవలు వచ్చినా 50 పైసలు, ఒకవేళ మేము పడవ ఎక్కొచ్చినా 50 పైసలు, మాకు ఎలాంటి శక్తులు లేవు, మేము పడవలు ఎక్కొచ్చినా కానీ మాకు 50 పైసలు తలిగేడు ఈ నదిని దాటడానికి, కానీ నువ్వు నడుచుకుంటూ వచ్చినా కానీ అదే 50 పైసలు నీకు మిగిలేవి అంతే కదా అని సాధువుతో చెప్తాడు స్వామి. ఇంతకుముందు కూడా ఒక మాట అన్నావు, అదేంటంటే నాకు కూడా సమాజంలో విలువ లేదు, నాకు ఇన్ని శక్తులు ఉన్నా విలువ లేదు, గుర్తింపు లేదు అంటున్నావు కదా, దాన్ని కూడా నేను చెప్తుందా అని చెప్పి మళ్ళీ చెప్తాడు ఆ స్వామీజీ సాధువు చెప్తాడు.
చూడు ఈ 15 సంవత్సరాలు నువ్వు ధర్మం కోసమో లేకపోతే దేశం కోసమో లేకపోతే ప్రజల కోసమో ఏమైనా చేసినా కానీ నిన్ను అందరు గుర్తుపట్టాడు, నీకు కూడా సమాజంలో మంచి విలువ ఉండేది. కానీ నువ్వు ఈ 15 సంవత్సరాలు ఖర్చు పెట్టి ఒక 50 పైసలు మిగిలేదానికి లేకపోతే 50 పైసలు సంపాదించేదానికే ఈ పని నేర్చుకున్నావు, ఈ విద్య నేర్చుకున్నావు, అది నీకు ఎలాంటి ప్రయోజనం లేదు. మళ్ళీ పైగా అది ఎప్పుడు పడితే అప్పుడు కూడా పని చేయదు అంటున్నావు. అసలు అది నేర్చుకునే ఏమైనా లాభం ఉందా? నేను అందరు గుర్తుపడతలేరంటే నువ్వు ఖర్చు చేసిన, నువ్వు 15 సంవత్సరాలు ఖర్చు చేసినావు, అది ఏమైనా లాభం ఉందా అని మళ్ళా స్వామీజీ సాధువుని అడుగుతాడు. అప్పుడు సాధువుగా కొంచెం కొంచెం అర్థమవుతుంది మనసులో అనుకున్నాడు. మనసులో అనుకుని ఇక ఆయన తప్పు తెలుసుకొని ఆ స్వామీజీతోని సరే నన్ను క్షమించండి, నేను ఏదో తెలియక మేము కొంచెం ఎటకారంగా అన్నా అంటే లే ముందు ఫ్యూచర్లో కూడా ఏదైనా పని నేర్చుకున్నా కానీ అది ప్రజల కోసమో లేకపోతే దేనికన్నా ఉపయోగపడితే నేర్చుకోవడం చెప్పి స్వామీజీ సాధువు చెప్పి ఆయన అక్కడి నుంచి పంపిస్తాడు. ఇది కథ. ఈ కథలో ఉన్న నీతిని కనుక మనం ఒక్కసారి తెలుసుకున్నట్టయితే అసలు వాస్తవానికి ఆ స్వామీజీ 15 సంవత్సరాలు కష్టపడి నీళ్ళ మీద నడిచే విద్య నేర్చుకున్నాడు. అప్పటికి నిజంగా పడవలు లేవు కావచ్చు, అందుకే ఈ స్వామీజీ నేర్చుకున్నాడు. కానీ జనరేషన్ మారింది, పడవలు వచ్చినాయి, నౌకలు వచ్చినాయి, ఈ స్వామీజీ ఆ విద్య నేర్చుకుని కూడా ఏం లాభం? ఎలాంటి లాభం లేదు. అందుకే స్వామి వివేకానంద గారు సాధువుకు తెలియజేయాలనుకున్నది అదే, ఏదైనా పని నేర్చుకుంటే అది ఫ్యూచర్లో ఉపయోగపడాలి, 10 మందికి ఉపయోగపడాలి, మనకు ఉపయోగపడాలి. ఈ కథలో ఉన్న నీతిని మళ్ళొకసారి ఆలోచించినట్టయితే మనం కూడా ఈరోజు టైం ఖర్చు 1 సంవత్సరం 2 సంవత్సరం 3 సంవత్సరాలు కష్టపడి ఏదైనా పని నేర్చుకుంటే అది ఫ్యూచర్లో లాభానికి ఉండాలి. అంటే ఫ్యూచర్లో కూడా జనరేషన్ చేంజ్ అవుతుంది, అది కూడా పనికి వస్తుందా పనికి రాదా అని నేర్చుకోవాలి. ఈరోజు మనం ఎంతో కష్టపడి నేర్చుకున్న పనికి ఫ్యూచర్లో లాభం లేదనుకో నిజంగా అది వేస్ట్, అది నేర్చుకుని కూడా వేస్ట్. అందుకే ఇప్పటి నుంచి అయినా సరే ఎవరైనా ఏదైనా పని నేర్చుకోవాలనుకుంటే అసలు అది ఫ్యూచర్కి ఉపయోగపడుతుందా లేదా అని ముందు ఎంక్వైరీ చేసి ఏదైనా పని నేర్చుకోండి. అది